నిర్మాత భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, అణగారిన వర్గాలు, మహిళలు అందరికీ కూడా ఒక ఆశాజ్యోతి అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో, అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర ఏదైతే ఉందో, భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం ఆయన ఈ దేశానికి సేవ చేసినటువంటి సేవలు కానీ, మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచి ప్రతి ఒక్కరు కూడా మరి సుఖంగా జీవించే విధంగా, ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల హక్కులు పొందే విధంగా, మరి ముఖ్యంగా ఎవరైతే తరతరాలుగా అణచివేయబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు, మైనారిటీలు కానీ, ఇతర వర్గాలందరికీ కూడా మరి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి, ఒక హక్కులు కల్పించినటువంటి, వారికి ఒక మార్గం చూపించినటువంటి ఈరోజు దేశంలో అనేక మంది మరి ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఉన్నతమైనటువంటి పదవులలో కానీ, ఉన్నతమైనటువంటి మరి ఉద్యోగాలలో కానీ, ఉన్నతమైనటువంటి రాజకీయ అవకాశాలలో కానీ ఈరోజు మనగలుగుతున్నారనంటే ఆ రాజు రాజ్యాంగంలో ప్రధానంగా మరి వారు పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఇంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి మన భారతదేశానికి అందించినటువంటి మహానేత, ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి వర్ధంతి మరి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మరి అంబేద్కర్ అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి అంబేద్కర్ ఆశయాలను, వారి యొక్క మార్గాన్ని ఖచ్చితంగా ఈ దేశంలో అమలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, వారి మార్గాన్ని
నేర్చుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.